హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మన నిత్య జీవితంలో ధర్మాచరణలో భాగంగా ఎన్నో ధర్మ సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. మరి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయటం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అమ్మ లక్ష్మీశ్రీ. గురువుగారు, మరి ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వస్తుంది. మరి ఆషాఢ మాసంలో స్పెషల్గా వచ్చే గురు పౌర్ణమి విశిష్టత ఏమిటి? అసలు ఆ రోజు ఏమేం చేయాలి, ఏం చేస్తే మంచిదంటారు? మనకి పౌర్ణమి అంటేనే సకల శుభాలు ఇచ్చేది. అందులో ఈ ఆషాఢ పౌర్ణమికి వస్తే గురు పౌర్ణమి అంటాం మనం. అవును. ఈ గురు పౌర్ణమి అని పేరు ఎలా వచ్చింది అంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతారమైనటువంటి వేదవ్యాసుడు, బాదరి నారాయణుడు అంటాం ఆయన్ని, ఆయన పుట్టినరోజు. వేదవ్యాసుడు పుడితే మనకేమిటి సార్ అని అడగొచ్చు. మనకి వేదాలు అనంతం, అసలు ఎన్ని జన్మలు ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనకి రావు. భరద్వాజ మహర్షి మన బ్రహ్మదేవుడిని అడిగి కొంచెం టైం ఇవ్వండి సార్ వేదాలు నేర్చుకుంటానంటాడు. ఒక 5000 సంవత్సరాలు ఇచ్చాడు. మళ్ళీ సెకండ్ టైం వచ్చి ఇంకా పూర్తి అవ్వలేదు సార్ అని ఇంకొక 5000 సంవత్సరాలు, అలా 3 టైమ్స్ తీసుకుంటాడు. తీసుకుని ఆయుర్దాయం పెంచుకున్నాడు, అంతా చదివింది, ఎంతకీ అవ్వట్లేదు ఆయనకి. అవ్వకపోతుంటే అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఒకసారి చూడు ఇలా చూడని వేద రాసులు పర్వతాలు పర్వతాలు హిమాలయ పర్వతాలు లాంటివి ఉన్నాయి, అందులో ఈయన నేర్చుకున్నది గుప్పిడి కూడా లేదు. అప్పుడు అర్థం చేసుకుని, అమ్మ బాబోయ్ నాకు గుప్పిడి కూడా లేదు కదా, నేర్చుకోలేదు అని చెప్పి పర్ఫెక్ట్గా ఈ స్పెషలైజేషన్ చేయను ఆయన నువ్వు అని చెప్పి అవుతాడు. ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఒక ఆశ ఉండేది, మెకానికల్ ఇంజనీరింగ్ నేనే చదివేలా, ఎలక్ట్రానిక్స్ నేనే చదివేలా, కంప్యూటర్ సైన్స్ నేనే చదివేలా, లా నేనే చదివేలా, మెడిసిన్లో సూపర్ స్పెషాలిటీస్, ఈ పీడియాట్రిషియన్, గైనిక్ ఇలాగ ప్రతి ఒక్కళ్ళకి ఎవరి ఫీల్డ్లో వాళ్ళు అన్నీ చదివేయాలనిపిస్తుంది. అంత సీన్ లేదు నాయన, నువ్వు గైనకాలజిస్టు, గైనకాలజీ సబ్జెక్టులు చదువుకో చాలు, గైనిక్ చిన్న ఆడవాళ్ళకి సేవ చేయి, పీడియాట్రిక్స్ చిన్నపిల్లలకు చేయి, అంతేగాని అన్నీ నేనే చేసేస్తా, ఆర్థోపెడిక్ తర్వాత హార్ట్ స్పెషలిస్టు పల్మనాలజీ ఇవన్నీ వద్దు అని చెప్పేసి ఎలాగైతే చెప్పారో అలాగే వేదాలన్నీ 4 వేదాలను నీ వల్ల కాదు నాయన. అసలు బ్రహ్మదేవుడు కొటేషన్ చెప్తాడు, అసలు ఆ వేదాలు ఎన్ని ఉన్నాయో నాకే తెలియదు అంటాడు. అంటే వేదాల సారం బ్రహ్మదేవుడే ఇంకా పూర్తిగా చదవలా, దేవతలకే అర్థం కాదు. అంటే వేదాలు అంత గొప్పవన్నమాట. అటువంటి వేదాలని డివైడ్ చేశాడు శ్రీ మహావిష్ణువు, వ్యాసుడిగా వచ్చి 4 వేదాలుగా డివైడ్ చేసి మనకి ఇచ్చాడనమాట. అటువంటి అలాగే మనకి పురాణాలు ఇచ్చాడు, ఉపపురాణాలు ఇచ్చాడు, 18 పురాణాలు ఇచ్చాడు, చక్కగా ఉపనిషత్తులను ఇచ్చాడు. అటువంటి గొప్ప ఆయన. అంటే ఎందుకు ఇవ్వాలి సార్ మనం, ఇస్తే ఏంటి మనకి అంటే విజ్ఞానాన్ని ఇచ్చేది. వేదాలు లేకపోతే మనకి జ్ఞానం ఏంటి, మంచిది చెడు ఏంటి తెలియదు, మనకి మన గమ్యం ఏంటో తెలియదు, మనం ఎవరమో ఎందుకు పుట్టామో కూడా తెలియదు. సో జ్ఞానం అనేటటువంటిది ఇప్పుడు సమస్తం అనమాట వేదాల నుంచే వస్తుంది. సో అటువంటి దేవతలకు ఫుడ్ వెళ్ళాలంటే మనం హోమాలు యజ్ఞాలు చేయాలి, అదంతా వేదాల్లోనే నుంచే ఉంటుంది. సో దేవతలకు శక్తిహీనులు అయిపోతారు, అంత ప్రపంచం అంత అంధకారం అయిపోతుంది, అజ్ఞానంతో ఇదైపోతుంది. కాబట్టి దీన్ని మనం బాగు చేయడం కోసం శ్రీ మహావిష్ణువు వ్యాసుడిగా వచ్చాడు, గురువుగా వచ్చాడు, మొట్టమొదటి గురువు వ్యాసుడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరమశివుడు ఆది గురువు, ఆయన విష్ణుమూర్తికి చెప్పాడు, సెకండ్ గురువు ఆయన. తర్వాత ఆయన వచ్చి బ్రహ్మదేవుడికి చెప్పాడు, బ్రహ్మదేవుడు వశిష్ఠుడికి, ఈ వేదవ్యాసుడికి ఇలా చెప్పుకుంటూ వస్తే మధ్యలో జగద్గురువు ఆది శంకరాచార్యులు వారు వచ్చారు. ఆ పరంపర తర్వాత ఏమైంది, లాస్ట్లో మనకి మధ్యలో ఇంకా కొంత తరం వెళ్ళిన తర్వాత దత్తాత్రేయ స్వాములు వారు, నృసింహ సరస్వతి స్వాములు వారిగా గాణగాపురంలో ఆయన వచ్చారు. ఇంకా అలాగే లాస్ట్ వరకు వెళ్ళి మన గురువులు అనమాట, అస్మత్ గురువు, మన గురువు ఎవరైతే ఉన్నామో వేదవ్యాసుడి దగ్గర నుంచి మధ్య మన శంకరాచార్య మధ్య నుంచి మనకు అస్మత్ గురు, మన గురు పరంపర వరకు ఎవరికి దండం పెట్టినా అది డైరెక్ట్ పరమేశ్వరుడికే చెందుద్ది, వేదవ్యాసుడికే చెందుద్ది. కాబట్టి మన స్కూల్లో టీచర్స్కి దండం పెట్టామనుకో అది ఎవరికి వెళ్ళిపోద్ది, డైరెక్ట్ పరమేశ్వరుడికి వెళ్తుంది. మనకి ఎవరైనా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఆధ్యాత్మిక ఇవి చెప్తున్నారనుకో, గురువు అని అంటాం కదా మనం, వాళ్ళకి నమస్కారం పెడితే డైరెక్ట్ అక్కడికే వెళుతుంది. కానీ ఆ గురువు వీళ్ళ కారు ఆయన, ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి వాడు జగద్గురువు. సాక్షాత్తు అంధకారంలో పడిపోయారు రా వీళ్ళకి ఏంటి తెలియట్లేదు వీళ్ళకి అని సాక్షాత్తు పరమేశ్వరుడి రూపంలో, పరమేశ్వరుడే ఆదిశంకర్ల రూపంలో వచ్చాడు, దక్షిణామూర్తి రూపంలో వచ్చాడు, వేదవ్యాసుడి రూపంలో వచ్చాడు, తర్వాత దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి దత్తాత్రేయుడు, రాఘవేంద్రుడు, పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇదంతా గురువుల సెక్ట్ అనమాట. ఈ రోజున మనం ఏ గురువుకి నమస్కారం చేసుకున్నా డైరెక్ట్ పరమేశ్వరుడికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎందుకు మామూలు అప్పుడు మనకు
మనమందరం నేను అనుకునేవాడిని అనమాట. ఏమిటి, మనం ప్రపంచాన్ని మార్చేస్తాం, షేక్ చేసేయాలి ఇండియాని, అజ్ఞానాన్ని, ప్రజల అజ్ఞానాన్ని తీర్చేయాలని. మోడర్న్ సైన్స్లో నేను స్టూడెంట్ అయ్యా, ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్ అయిన నేను నా పాఠాలు నేను చదువుకోకుండా ఒక ప్రొఫెసర్గా నేను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చెప్పుకోక, ఈ ఆధ్యాత్మికం ఈ గరికపట్టి నరసింహారావు గారు మా గురువుగారు కాబట్టి ఆయన చెప్తున్నారు, చాగండి గురువుగారు చెప్తున్నారు, మనం కూడా చెప్పాలా అని చెప్పేసి ఉండేది నాకు. ఐ కెన్ చేంజ్ ద సిస్టమ్ అని తర్వాత లాస్ట్కి తెలిసింది ఏంటంటే ఒకరిని కూడా మార్చలేమని. అంటే అర్థం ఏమిటంటే మానవుడు ఎవరూ కూడా వీళ్ళని అజ్ఞానాన్ని మార్చలేము, ప్రజల యొక్క అజ్ఞానాన్ని. అది మార్చడానికి సాక్షాత్తు పరమేశ్వరుడే దిగిరావాలి. ఎందుకని, కారణం ఏంటంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురన్ మేలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేది చాలా ప్రబలంగా ఉంటుందన్నమాట. అందుకనే దాన్ని జ్ఞానం అనేటటువంటి ఖడ్గంతో నరకాల. అది గురువు జగద్గురువులై రావాలా, పరమాత్మ వస్తేనే. ఎందుకంటే ఇప్పుడు నేను బోధించాలంటే వినాలని నేను చెప్తే అతను వినాలని రూలే ఉంది. అతను ఆత్మ పరమాత్మ నుంచి వచ్చింది, నేను పరమాత్మ నుంచి వచ్చాము. ప్రపంచంలో కోడి మేక అన్నీ కూడా మన పరమాత్మ స్వరూపమే. పిల్లి వెళ్ళదు, ఏ పోవే అంటే పిల్లి వెళ్ళదు, కుక్క పోవే అంటే వెళ్ళదు, ఇంకా ఆత్మ మామూలు మనిషి ఎందుకు తింటాడు. కాబట్టి అది మరి శ్రీకృష్ణుడు వచ్చాడు జగద్గురువుగా, కృష్ణం వందే జగద్గురు అన్నాం. ఆయన వచ్చి నాకు దండం పెట్టాను, ఆయన ఎవరు నన్ను అడుగుతున్నాడా, మనమే పెట్టేస్తాం కృష్ణుడికి. ఆయన భగవద్గీత అరే ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది అజ్ఞానంలో అని చెప్పి అర్జునుణ్ణి వంకగా పెట్టుకొని సమస్త మనందరికీ కూడా ఫ్రీగా బోధించాడు భగవద్గీత. అది ఆచరిస్తే చాలు, మన సమస్యలన్నీ పోతాయి. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి దత్తాత్రేయ స్వామి, అసలు దేవుడిని పట్టుకోగలుగుతాం మనం. వీళ్ళందరూ దేవుడు వచ్చేసి మాకు మాట్లాడేస్తున్నాడు, మాతో కనబడిపోతున్నాడు, నా పక్క నుంచి వెళ్ళిపోయాడని చెప్పేస్తున్నారు వీళ్ళు. అసలు దేవుడు అంటే బ్రహ్మని మనం చూడగలుగుతామా, విష్ణువుని చూడగలుగుతామా, శివుని రాగలుగుతాం? కానీ ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక సీఎం దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు ఎంత బిల్డప్ ఇస్తారు, అపాయింట్మెంట్స్ ఉంటాయి, ప్రోటోకాల్ అంటారు, పిఎం అంటారు. ఈయన 14 భవన భాండాలకి ప్రభువుని మనం అంత ఈజీగా చూసేస్తామా మనల్ని పుట్టించడానికి? సో అటువంటి దేవుడు దొరకడు కాబట్టి దశావతారాలలాగా ఒక శాపం వల్ల, అంబరీషుడు శాపం వల్ల ఈ మానవ రూపంలో మనకు అందుబాటులోకి వచ్చాడు దేవుడు. దత్తాత్రేయుడు రూపంలో గురువు కమండలం పట్టుకొని ఒక దండం పట్టుకొని మనకు మాస్టర్గా మనకు వచ్చేసాడు ఇక్కడ గాణగాపురంలో. మనం వెళ్ళి ఫ్రీగా స్వామి దగ్గర, టీచర్ దగ్గర ఫ్రీగా మనం ఉంటాం, నేర్చేసుకుంటున్నాం. కాబట్టి అంత కరుణామయుడు దేవుడు. కాబట్టి అటువంటి మహా గురువుల్ని గుర్తించి గౌరవించేటటువంటి రోజు ఈరోజు. ఈ రోజున మనము బుద్ధిస్టులు కూడా ఏం చేస్తారంటే గౌతమ బుద్ధుడు తన 5 ప్రధాన శిష్యులకి ఫస్ట్ టైం స్పీచ్ ఇచ్చాడు. ఆయన ఈ రోజున ఆయన ఏం చేశాడు, ఫస్ట్ శర్మన్ అంటాం, ఫస్ట్ స్పీచ్ ఆయన ఏం చేశాడు, ఎక్కడ బోధ్గయ నుంచి సారనాథ్కి వచ్చి గౌతమ బుద్ధుడు మొట్టమొదటిగా ఉపన్యాసం ఇచ్చిన రోజు, తర్వాత శిష్యులందరినీ కూడా ఆ సెక్టన్ తయారు చేసిన రోజు కూడా గురు పౌర్ణమి రోజునే, ఆషాఢ పౌర్ణిమ. అలాగే జైనిజం ప్రకారం జైన మహావీర భగవంతుడు ఆయన ఏం చేస్తాడంటే తన మొదటి శిష్యుడైనటువంటి గౌతమ స్వామికి ఈ రోజే ఫస్ట్ శిష్యుడిగా ఆయన తీసుకున్నాడు. కాబట్టి జైనులు కూడా ఈ రోజున ఇచ్చేస్తారు. అలాగే ఫార్మర్స్ కూడా, రైతులు కూడా గత పంటల కంటే కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ బాగా పండాలని చెప్పి, రైతుల పండగ ఇది ఆషాఢ పౌర్ణమి, అందుకని ఈ విధంగా ఇంత విశిష్టత ఉంది. ఫైనల్గా ఏంటంటే మన గురువులను మనం గౌరవించే రోజు. చిన్న చిన్న చాక్లెట్లు, చిన్న చిన్న పెన్నులు, బుక్స్, బట్టలు, ఏ పళ్ళు, ఫలహారాలు ఏ ఉంటాయి మన చిన్నప్పుడు మాస్టర్లకు ఇచ్చేయడం, మనకి గురుగారు గురుగారు అని చెప్పే వాళ్ళందరికీ ఇచ్చి పడేసేయడమే. ఇచ్చేస్తే అది డైరెక్ట్ వేదవ్యాసుడు ఆశీర్వాదం వస్తుంది మనకి. వేదవ్యాసుడు ఆశీర్వాదం అనంతం, నాకు తిరుగులేదు. నా గురోరధికం తత్వం, నా గురోరధికం జ్ఞానం, నా గురోరధికం తపః, తస్మై శ్రీ గురవే నమః. గురువును మించిన తత్వం లేదు, గురువును మించిన జ్ఞానం లేదు, గురువును మించిన తపస్సు లేదు, ఆ గురువే అధికుడు. నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం ఇది శివశాసనతః. గురువు కంటే మించింది లేదు, 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 లేదు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, ఇది సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క శాసనం అని చెప్పాడు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురురేవ పరమా బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నాయన మానవ రూపంలో ఉన్నటువంటి వాడైనా సరే గురువు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడురా అని చెప్పి, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం రూపంలో ఉంటాడు స్వామి, అంత విజ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి గురువు దగ్గర ఒకటే భేషజాలం అవసరం లేదు, కోతలు కొయ్యక్కర్లేదు. గురువుగారికి వెళ్ళి సరెండర్, అల్టిమేట్. మాస్టర్ చిన్నప్పుడు మనకి నిక్కర కట్టుకోవడం కూడా, బట్టలు వేసుకోవడం కూడా రాని ఏజ్లో మనం వెళితే మనకి ఏబిసిడీలు నేర్పేసి అక్షరమాలిక అక్షరమాలం కృతే ఐం వదవద వాగ్వాదిన్యే స్వాహ అని సరస్వతీదేవినే మనం పిలిచేస్తే వచ్చేసి ఎదురుకుండగా నుంచి ఉంటుంది. అంటే మనం అనుకున్నది జరుగుతుంది. మరి ఇదంతా గురువుల కృప.
ఆ గురువుల కృపను తలుచుకుని అంటే ఈరోజు వేదవ్యాసుల అనుగ్రహం మనకు వస్తుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.